శ్రీ వైకుంఠ నికేత నిచ్చరసిక క్షీరాబ్ది రమ్యాశ్రయ శ్రీ వైకుంఠ నికేత నిచ్చరసిక క్షీరాబ్ది రమ్యాశ్రయ వ్యూహాత్మత్వముపేత్య రక్షణ కృతే ప్రాప్యావతార స్థితిం సర్వాంతర్గత వృత్తిమత్యనదనుం చాధ్యాశ్యరా రాజసే. వైకుంఠములో ఏం చేసినటువంటి స్వామికి ఒక ఆలోచన కలిగింది. నిరంతరము నిత్యసూరులైన అనంతగౌడ వృక్షసేనులతోనే గడపడం జరుగుతోంది, ఇంకొక మార్గం చూస్తే బాగుంటుందని ఆ పరతత్వం నుంచి వ్యూహత్వంలోకి వచ్చాడు. అక్కడ బ్రహ్మాది దేవతలు మాత్రమే దర్శిస్తున్నారు, మిగతా పరిస్థితి ఏమిటి అనుకున్నాడు. విభవావతారాల్లోకి వచ్చాడు. రామావతారం, కృష్ణావతారం. రామావతారంలో, కృష్ణావతారంలో నిర్దేశించిన భక్తులే కలుస్తున్నారు, కానీ ఇంకా సామాన్య భక్తులకు ఏది అవకాశం. తర్వాత అంతర్యామిగా వెలిశాడు, అంతటా నిండి ఉన్నాడు, సర్వాంతర్యామి అయ్యాడు, అయినా తృప్తి పడలేదు. సామాన్యమైన భక్తుడికి నేను ఏదన్నా చెయ్యాలి, నేను దర్శనమివ్వాలి అనుకున్నాడు. ఒక్కసారిగా అర్చామూర్తిగా వెలుగొంది, అలా దర్శనమిస్తున్నాడు శంఖచక్రధారి అయి ఆనంద కర్పూర నీరాజన అందుకుంటూ. అలాంటి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములో ఐదవదైన అర్చావతారంలో స్వామిని దర్శిస్తూ నీరాజనాన్ని వీక్షిస్తున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఇక వసంతోత్సవంలో తిరుమంజనం ప్రారంభమవుతున్నది. వేదం ఎవరిని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యేదగం సర్పం యద్భూతృతత్వ్యోహతిమహిమాచ్చ పురుష విశ్వభూతాని ధూర్ధ్వ ఉదయత్ పురుషః పాదస్యేహ భవత్ పునః విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి విరాట జాయత స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయేత్మ శరత్ సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధ కృతాః దేవా యద్యజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం యజ్ఞం బరిహిషి ప్రౌక్షన్ పురుషం జాతమక్రతః దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం పృషదాజ్యం పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః రచస్సామాని జగ్నిరే ఛందాగంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చోభయాదతః వావోహ జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః పురుషం వ్యదధుః వ్యకల్పయన్ కిమస్య కౌ బాహు కావోరోపాద ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైష్యః అభ్యాగో శ్రోత్ర అజాయత చంద్రమా మనసో జాతః చక్షస్సార్య అజాయత ఉపాదింద్రశ్చాగ్నిశ్చ ఆసీదంతరిక్షం శీర్ష్ణాత్యో సమవర్తత భూమిర్దిశ్రోత్రాత్ లోకాగో అకల్పయన్ నేతాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదా పురస్తాద్యముదా
jahara chakra pravitvan pradishaschatasraha tamevam vidvan amrta iha bhavati nanya pantha ayanaya vidyate yajnena yajnyamaya janta devaha tani dharvani prathamanya sanne dehanakam ahimanasta chante yatra purve sadhyasanti devaha abhyasambhutah prithivyai rasa accha Karmana samavartata dhi Tatyatvashta vidadhadrupameti Tatpurushasya vishvamaja namakre Vedahametam purusham mahantam Aditya varnantam asaparastat Tamevam vidvanamrta iha Pantha vidyate janaya Prajapatischarati garbhe antaha Ajayamano bahudha vijayate Yadhirav parijananti yonim Maritinam padamichanti vedasaha Yodevanam purohitaha Purvoyo devebhyo jataha Namo Uchan Brahman Janayantaha Deva Akretada Bruvan Brahmano Vidyat Asya Deva Asanvase Prishchate Lakshmi Shapatnyau Aho Ratre Trani Rupam Ashvinau Vyattam Ishtam Manishana Amam Manishana Sarvam Manishana Om Sahasra Shirujan Devam Vishvaksham Vishvashambhuvam Vishvannarayanan Devam Aksharam Paramam Prabhum Vishvatah Paraman Nityam Vishvannarayanagoharim Vishvame Vedam Purushastad Vishvamupajivati Atmeshvadagu Shashvadagu Mahajnyayam Vishvatmanam Parayanam Narayana Param Brahmadatvan Narayana Parah Narayana Paro Jyotiratma Narayana Parah Yachakinchit Jagat Yasmin Drushyate Shroyate Piva Antar Bahishchatat Sarvam Vyap Pyanarayana sthitaha Anantamavyayam kavikotamutrentam Vishvashambhuvam Padmakoshapratikashagam hridayancha pyadhomukham Adhanishtyapidasyantu abhyamuparitishthati Hridayam tadvijaniyad vishvasyayatanam mahat Santatagoshilabhistulam patyakorazannibham Yante sushiragam sukshmantasmin sarvam pratishthitam Tasya madhye mahanagnir vishva khaha Sograbhug vibhajan tishthannaharama jarah kavihi Santapayatisvandehama padadalamastakam Tasya madhye vanhishikha Aniyo ordhva vyavasthitaha Nilato yatamatyastha vityullekhe vabhasvara Nivarashuka vattan vipita bhasya Ashikhaya madhye paramatma vyavasthitaha Tendra Sokshara Paramaswarat Pratagum Satyam Param Brahma Purusham Krishna Pingalam Urdhvaretam Virupaksham Vishwarupaya Vai Namaha Om Narayanaya Vidyaya Dhimahi Tanno Vishnu Prachodayat Om Narayanaya Vidmahe Vasudevaya Dhimahi Tanno Vishnu Prachodayat Vishnu Arnukam Virya Nipravo Chayyapat
Bhakthivani Vibhame Rajago Siyo Askabhaya Duttarago Sadastham Vijakramana Sredharugayo Vishnu Raratavasi Vishnu Prashthavasi Vishnu Shnyapresto Vishnu Skyorasi Vishnu Dhuvamasi Vaishnavamasi Vishnavetva Tadasya Priyamabhipatho Asya Maro Yatra Devayavo Madanti Urukramasya Sahi Bandhurittham Vishnu Pade Parame Madhva Utsaham ఈ రోజు వసంతోత్సవాన్ని వీక్షిస్తూ సత్యభామ కృష్ణుల యొక్క అనుసంధానాన్ని ఒకంత చెప్పుకుందాం. ఈరోజు విశేషం కూడా సత్యభామ ద్వాపరయుగంలో కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టమైనటువంటి ధర్మపత్ని. నారద ప్రేరణ చేత కృష్ణ పరమాత్మను తులాభారం చేసి సరిదూయాలనే ఒక ఆలోచన కలిగింది. అదేం ఆలోచన? నారదుడు చెబితే మాత్రం ఆమె ఎలా ఆలోచించింది? ప్రయత్నం చేసింది. మరి ఆ లోపల ఉన్నటువంటి ఆ రాజశోధనలో ఉన్న ఆభరణాలు నగలు అన్నీ తెచ్చి సరితూచినా కృష్ణ పరమాత్మ సరితూగలేదు. పోనీ సత్యభామ అంతటితో ఊరుకున్నదా? అనేక రకాల ప్రయత్నాలు చేసింది. కృష్ణుడు చిరుతరహాసంతో ఉన్నాడు. సత్యభామ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ సరితూగలేదు కదా. అప్పుడు పట్టమహేషి అనేటువంటి రుక్మిణీదేవి ఈ విషయాన్ని విని వచ్చి ఒక్క తులసీదళాన్ని చేత్తో తీసుకుని కృష్ణ తత్వాన్ని మనస్సులో తలుచుకుంటూ కృష్ణనామాన్ని నోటితో జపిస్తూ కృష్ణ భావాన్ని అనుసంధానం చేస్తూ ఆ సత్యభామ సమర్పించిన ఆభరణాలపైన చక్కగా సరితూయటానికి చేసినటువంటి ఆ తూనిక త్రాసులో వేసింది. వెంటనే భగవంతుడు కృష్ణ పరమాత్మ సరితూగాడు. ఈయన సత్యకృష్ణుడైనా రుక్మిణీదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినవాడైనా నారదుడికి ఒక విషయాన్ని తెలియజెప్పాడు. ఇలాంటి ప్రయత్నాలు కాదు నారద, ఒక పని చెయ్యి, నీవు ముల్లోకాలు తిరుగుతూ కూడా తులసి వైభవాన్ని చెప్పు అని ఈ విషయాన్ని భాగవత పురాణంలో పోతన గారు చక్కగా మనకు అందించాడు. ఈరోజున సత్యభామ కృష్ణుడు రుక్మిణి వీళ్ళని తలుచుకోవడం కూడా చాలా అవసరం కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇక్కడ తులసికున్నటువంటి ప్రాధాన్యతను కూడా మనం అనుసంధానం చేసుకుంటూ వసంతోత్సవంలో నీరాజనాన్ని వీక్షిద్దాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావనాహరి మంగళమూర్తి సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తులసీవనమాల గోవింద గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ అంటాం, చాలా విశేషమైనటువంటిది. తదుపరి సహస్రధార కైంకర్యం. సహస్ర శీర్ష పురుష అనే వేద పండితుల వేదనాథని రాజముల మధ్య సహస్రతారు శ్రీ వెంకటేశ చరణం శరణం సహస్రపాపే విశ్వతావృత్వాన్ అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి పురుషః పాదోస్యేహ భవత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాసననశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పర్యాప్త్య అనంతరాజాయ సర్వస్తమోపి రాత్రోత్తమ మహత్ భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ప్నోతి సర్వం జయతి హరిః ఓం.